हाय फ्रेंड्स ఈరోజు మనం రీసెంట్ గా తమిళలో ఒక మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఏజెంట్ కన్నాయిరం మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం। ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్‌ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం। मूवी स्टार्ट अवगाने जानकी अने महिळनि चूपिस्तारु। अयिते जानकी तन कोडुकु कन्नायिरंतो कलिसि तन भर्त मणि इंट्लोने पनि मनिषिगा पनि चेस्तू मणि एवरो तनकि तेलियनि दानिला उंटुंदी। इक्कडे मनकु तेलिसे ओक विषयं एंटंटे मणिकि आल्रेडी पेल्लई उंटुंदी। अंतेगाक मणि जानकीनि पेल्लि चेसुकुनि उंडाडु। कानी मणिकि जानकी अंटे तन कोडुकु कन्नायिरन अंटे चाला इष्टं। अंदुके वारिनि पनि मनिषिलागा इंट्लोने उंचि तन भार्यकि विषयं तेलियकुंडा जाग्रत्त पडुतू उंटाडु। नेक्स्ट सीन लो जानकी अला तन इंट्लोने पनि मनिषिगा पनि चेयडं चूडलेनि मणि तम इंट्लो ब्रिटिश कालं नाटी उंडि उन्न బంగారపు తుపాకీ జానకికి ఇచ్చి ఇది అమ్మితే 50,000 దాకా వస్తుంది, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నా, ఇది తీసుకొని వెళ్ళి ఎక్కడికైనా హ్యాపీగా బ్రతకండి అనగా దానికి జానకి ఒప్పుకోదు। అదే టైంకే మణి మొదటి భార్య ఇంట్లో బంగారు తుపాకీ కనబడకపోవడంతో జానకి అండ్ తన కొడుకే దొంగలించారు అని నింద వేస్తుంది। అదంతా చూస్తున్న కన్నాయిరన్ మణి అక్కడే దాచిన తుపాకీ తీసుకొచ్చి వారికి ఇచ్చినా సరే కన్నాయిరనే ఆ తుపాకీ దొంగలించాడు అని అందుకే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు అంటారు। దాంతో కన్నాయిరన్ చాలా బాధపడతాడు, జానకి తనని ఓదారుస్తుంది। సీన్ అలా కొన్ని సంవత్సరాల తర్వాత మన మూవీ హీరోయిన సంతానమేస్ కన్నాయిరన్ ని చూపిస్తారు। అయితే కన్నాయిరన్ ఇప్పుడు సిటీలో ఒక రూమ్ లో అద్దెకు ఉంటూ ప్రైవేట్ డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు। అయితే కన్నాకి ఇప్పటిదాకా ఒక పెద్ద కేసు కూడా వచ్చి ఉండదు, దాంతో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండగా ఒకరోజు ఒక ముసలైన కన్నా దగ్గరికి వచ్చి త్వరలో నా కూతురికి పెళ్లి చేయాలి అని ఒక సంబంధం చూశాను, అయితే మీరు డిటెక్టివ్ కాబట్టి ఆ కుర్రాడు మంచివాడా చెడ్డవాడా అని కనుక్కొని చెప్పమని కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు। అలా కొంత డబ్బు వచ్చిందని కన్నా సంతోషించేలోపే ఆ ఇంటి ఓనర్ వచ్చి ఇప్పటికే 4 నెలల నుండి రెంట్ కట్టలేదు అని ఉన్న డబ్బంతా లాక్కుంటాడు। అదే టైంకి కన్నాకి తన మామయ్య ఫోన్ చేసి మీ అమ్మ హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, వెంటనే ఊరికి రమ్మని చెప్పగా కన్నా దగ్గర ఊరికి వెళ్లేందుకు కూడా ₹1 ఉండదు। అయితే ఇంటి ఓనర్ని అడిగినా ఇవ్వడు, దాంతో అటుగా వెళ్లే వెహికల్స్ని లిఫ్ట్ అడిగినా ఎవ్వరూ ఆపరు। అలా చాలా సమయానికి ఒక లారీ ఆపడంతో కన్నా లారీ ఎక్కి బయలుదేరుతాడు। మరో పక్క అప్పటికే కన్నా మదర్ జానకి కోలుకోలేక చనిపోతుంది, దాంతో కన్నా వాళ్ళ మామయ్య మాణిక్యం కన్నా వస్తాడని చాలాసేపు చూస్తారు కానీ రాకపోవడంతో జానకి తన చివరి కోరిక ప్రకారం తన శవాన్ని కాశీలో ఖననం చేయమని చెప్పి ఉండడంతో ఒక స్వచ్ఛంద సంస్థ కాశీకి అలాంటి వారి కోరిక మేరకు వారి శవాలను తీసుకెళ్తూ ఉంటాయి। దాంతో వారు తొందర పెట్టడంతో మాణిక్యం జానకి శవాన్ని స్వచ్ఛంద సంస్థ వారి వ్యాన్లో కాశీకి పంపుతాడు। నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే కన్నా ఊరికి వచ్చి ఇంట్లో చూడగా తన అమ్మ ఉండదు, అప్పుడే తన మామయ్య జరిగిందంతా చెప్పడంతో అది విన్న కన్నా మా అమ్మని చివరి చూపు కూడా చూసుకొనివ్వకుండా చేశారు కదా మామయ్య అని చాలా బాధపడతాడు। ఇదిలా ఉంటే జానకి చనిపోగానే భర్త మణి కూడా బాధ భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు। దాంతో మణి మొదటి భార్య కొడుకులు ఆస్తి అనేది సొంత కొడుకులకు చెందుతుంది కానీ ఉంచుకున్న దాని కొడుకులకు కాదు అని అవమానించి మాట్లాడడంతో కన్నా నాకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు అని మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా అనగా దానికి వారు ఈ ఇల్లు అమ్మడానికి 1 వారం రోజులు పడుతుంది, అప్పటిదాకా ఇక్కడే ఉండి సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్తారు। దాంతో కన్నాకి మరో దారి లేక అదే ఊర్లోనే తన మామయ్య ఇంట్లో ఉంటాడు। సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అదే ఊర్లోనే ఒక పెళ్ళైన మహిళ ఉరి వేసుకొని చనిపోయింది అని తెలిసిన కన్నా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయింది అని కేసుని క్లోజ్ చేయాలి అని చూడగా కన్నా మాత్రం క్రైమ్ స్పాట్ని బాగా పరిశీలించి అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పినా పోలీసులు తన మాట పట్టించుకోరు, అలాగే ఏజెంట్ అని చూడకుండా బయటికి తోసేస్తారు। దాంతో బాగా ఆలోచించిన కన్నా అమాయకులకి తానే న్యాయం చేయాలి అని ఊర్లోనే తన ఆఫీస్ ఓపెన్ చేసి మీకు ఏదైనా సమస్య వస్తే తన దగ్గరికి రండి అని పాంప్లెట్స్ పంచుతూ ప్రైవేట్ డిటెక్టివ్ కన్నాయిరం మీకు న్యాయం చేస్తాడు అని రేడియోలో కూడా పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాడు తన గురించి అందరికీ తెలిసేలా। మరో పక్క అదే ఊరికే విలేజ్ డాక్యుమెంటరీ షూట్ చేయడానికి అథిరా విక్టర్ అనే అమ్మాయి వచ్చి విలేజ్ అంతా కెమెరాతో షూట్ చేస్తూ అలా ఊరి పోలీస్ స్టేషన్ కూడా షూట్ చేయడానికి వెళ్ళగా అక్కడి పోలీస్ ఆఫీసర్ విజయ్ అథిరాతో కొంచెం తప్పుగా మాట్లాడడంతో అథిరా కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది। నెక్స్ట్ సీన్లో రేడియోలో డిటెక్టివ్ కన్నాయిరం యాడ్ విన్న అథిరా తనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి అని కన్నాని వెళ్ళి కలిసి అడగ్గా అది విన్న కన్నా కెమెరాతో రికార్డ్ చేస్తారు అని తెలిసి తను పెద్ద డిటెక్టివ్ అయిపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూకి ఓకే చెప్పి అలా అథిరాకి ఇంటర్వ్యూ ఇస్తాడు। దాంతో అథిరా కన్నాని మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు, మీరు ఎలాంటి కేసులు టేకప్ చేస్తారు అని అడగ్గా దానికి కన్నా ఎవరూ సాల్వ్ చేయలేని కేసులను సాల్వ్ చేసి ఫేమస్ అవడమే నా లక్ష్యం, కానీ ఇప్పటిదాకా అలాంటి ఒక్క కేసు కూడా రాలేదు అని చెప్తాడు। అది విన్న అథిరా కన్నాతో ఈ ఊరి సరౌండింగ్స్లో రైల్వే ట్రాక్స్ పక్కన అన్ఐడెంటిఫైడ్ బాడీస్ దొరుకుతున్నాయని అలాగే ఆ బాడీస్ని క్లైమ్ చేసుకోవడానికి ఎవరు కూడా రావట్లేదు అని మా బాస్ ఈ విలేజ్ డాక్యుమెంటరీ షూట్ ఆపేసి అసలు ఆ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అక్కడికి ఎలా వస్తున్నాయో కనుక్కోమని ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్తుంది. అదంతా విన్న కన్నా బాగా ఆలోచించి అసలు ఆ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ మిస్టరీ గురించి తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అందుకే ఆ ఊరి సరౌండింగ్స్ అంతా తిరుగుతూ ఉండగా ఒకరోజు రైల్వే ట్రాక్ పక్కన ఒక శవం కనిపించడంతో దాన్ని పరిశీలిస్తూ ఉండగా అప్పుడే ఇక్కడికి ఇన్స్పెక్టర్ విజయ్ వచ్చి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా దానికి కన్నా ఈ బాడీని నేనే మొదట చూశాను సార్, మనం టీమప్ అయ్యి ఈ కేసును సాల్వ్ చేద్దాం అంటాడు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం క్రైమ్ స్పాట్లో ఉన్నందుకు కన్నాని సస్పెక్ట్గా అరెస్ట్ చేసి సెల్లో పెడతాడు. తర్వాత ఈ విషయం తెలిసిన అతీరా అక్కడికి వచ్చి కన్నాని రిలీజ్ చేయమని ఇన్స్పెక్టర్ని అడగ్గా తను సస్పెక్ట్ అని 24 hours తర్వాత రిలీజ్ చేస్తాను అని చెప్పడంతో అతీరా కన్నాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి కన్నా ఉన్న సెల్లోనే కుమరప్పన్ అనే వ్యక్తి చాలా బాధపడుతూ ఉండడం చూసి ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు అని అడగ్గా దానికి కుమరప్పన్ నా కూతురి పేరు దివ్య, తనంటే నాకు ప్రాణం, అందరికీ మంచి చేయాలి అనుకుంటుంది. ఈ నెల 12వ తేదీన ఈ రోడ్కి ఒక వర్క్ మీద వెళ్ళింది. అదే రోజు రాత్రి 10 గంటలకి నాకు ఫోన్ చేసి బాగా కంగారు పడుతూ నాన్న నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అయింది. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో నాకు మరింత భయం వేసి ఈ రోడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అయితే అక్కడ ఇన్స్పెక్టర్ గుర్తు తెలియని శవం ఒకటి ఉంది అని చెప్పడంతో వెళ్ళి చూసా, తను నా కూతురు దివ్యనే. తనని అలా చూసి నా గుండెలు పగిలేలా ఏడ్చాను. అయితే తన శరీరం మీద గోళ్లతో రక్కిన గీతలు, మొహం మీద కొట్టినట్లు చేతి గుర్తులు చూసి అదే విషయం ఇన్స్పెక్టర్కి చెప్పగా ఇన్స్పెక్టర్ మాత్రం నా కూతురు ఎవరినో ప్రేమించి తను మోసం చేయడంతో సూసైడ్ చేసుకుని చనిపోయింది అని కేసు క్లోజ్ చేశారు. కానీ నా కూతురుని ఎవరో దారుణంగా కొట్టి చంపేశారు సార్, నాలాంటి పేదవారికి ఎప్పటికీ న్యాయం జరగదా అని చెప్పి బాగా ఏడుస్తాడు. అదంతా విన్న కన్నా కూడా చాలా ఫీల్ అవుతాడు. అలాగే కుమరప్పన్ కూతురు దివ్య ఫోటో తీసుకుని చూస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే బయటికి వచ్చిన కన్నా కుమరప్పన్ చెప్పిందంతా అతీరాకి చెప్పి అసలు దివ్యాని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని, అలాగే పోలీసులు కూడా ఎందుకు ఈ కేసును డైవర్ట్ చేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పి అలా కన్నా అండ్ అతీరా ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ కేసులో వారికి మారన్ అండ్ దిలీప్ అనే ఇద్దరు సస్పెక్ట్గా డౌట్ వచ్చి వారిని ఫాలో అవుతూ ఉంటారు. అలా వారిని ఫాలో అవుతూ ఉండగా అప్పుడే బస్ స్టాప్ దగ్గర కన్నా ఒక అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, చనిపోయింది అని కుమరప్పన్ చెప్పిన తన కూతురు దివ్య. దాంతో కన్నా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ పేరు దివ్య కదా, మీ నాన్న నువ్వు చనిపోయాడు అని అక్కడ జైల్లో బాధపడుతున్నాడు అనగా ఆ అమ్మాయి అసలు నా పేరు దివ్యానే కాదు, మా నాన్న పేరు కుమరప్పన్ కాదు అని అక్కడే ఉన్న తన ఫాదర్ని చూపించి కన్నా తనని అలర్ట్ చేస్తున్నాడు అని తిట్టి వెళ్ళిపోతారు. దాంతో కన్నా మైండ్ బ్లాక్ అయ్యి ఆలోచిస్తూ ఉండగా అదంతా చూస్తున్న అతీరా కన్నాతో మీరు ఫోటో సరిగ్గా చూసారో లేదో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదేమో అని నచ్చజెప్పి కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ వ్యక్తిని కలిసి తన కూతురు ఫోటో చూద్దామని అలా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ సెల్లో కుమరప్పన్ కూడా ఉండడు. దాంతో అక్కడ పోలీసుల్ని కుమరప్పన్ గురించి అడగ్గా దానికి వారు కుమరప్పన్ అనే పేరుతో ఈ పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు అని చెప్తారు. దాంతో కన్నాకి అసలు ఏమీ అర్థం కాదు. బాగా ఆలోచించిన కన్నాకి కుమరప్పన్ ఈ రోడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగ్గా దానికి అక్కడి ఆఫీసర్ ఆ రోజు దొరికింది అమ్మాయి శవం కాదు మగాడిది అని, అది కూడా రైల్వే ట్రాక్ పక్కన దొరికింది అని, దానికోసం ఎవరూ రాలేదని చెప్తాడు. ఇదిలా ఉంటే కన్నా మారన్ని ఫాలో అవుతూ ఉండగా అప్పుడే మారన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి అక్కడ నుంచి పారిపోతారు. మారన్ని ఫాలో అవుతూ వచ్చిన కన్నా అది చూసి షాక్ అయ్యి తన చేతిలో ఉన్న పేపర్ ఓపెన్ చేసి చూడగా అది కన్నా వేయించిన పాంప్లెటే. అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మారన్ని 2 రోజులుగా కన్నానే ఫాలో అవుతున్నట్టు తెలిసి మర్డర్ కేసులో అరెస్ట్ చేసి సెల్లో వేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈ విషయం తెలిసిన అతీరా పోలీస్ స్టేషన్కి వచ్చి కన్నాని కలిసి మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇంత కూల్గా ఎలా ఉన్నావు, అయినా కుమరప్పన్ మారన్ గురించి పోలికలు చెప్పినందుకే తనని ఫాలో అయ్యాను అని, తనని నువ్వు చంపలేదని ఇన్స్పెక్టర్తో చెప్పొచ్చుగా అంటుంది. దానికి కన్నా 5 రోజులుగా మారన్ని ఫాలో అవుతున్నట్లు ఊర్లోని అన్ని CCTV కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. నేను ఏం చెప్పినా ఈ ఇన్స్పెక్టర్ నమ్మడు, కానీ నువ్వు వెళ్ళి ఎలాగైనా రేపట్లోగా బెయిల్ తీసుకురమ్మని చెప్తాడు. అలాగే అసలు మారన్ని ఎవరు చంపారు, అసలు దిలీప్కి మారన్కి మధ్య లింక్ ఏంటో కనిపెట్టాలి అంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు అతీరా తనకు తెలిసిన లాయర్ సహాయంతో కన్నాకి 7 రోజులకి బెయిల్ తెచ్చి విడిపిస్తుంది. అప్పుడే లాయర్ కన్నాతో ఈ 7 రోజులలోపే నీకు ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేనట్టు ప్రూవ్ చేసుకోమని చెప్తాడు. తర్వాత అతీరా ఆ రోజు మారన్ని కన్నాతో పాటు 4 ఫాలో అయ్యి మారన్ని పక్కకు తీసుకెళ్లి పొడిచి చంపినట్లు CCTVలో రికార్డ్ అయి ఉండటం కన్నా అండ్ అతీరా చూస్తారు. ఇదిలా ఉంటే మాయావి అనే వ్యక్తి కన్నా దగ్గర అసిస్టెంట్ డిటెక్టివ్గా పనిచేస్తా అని చెప్పి జాయిన్ అవుతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కన్నాకి దిలీప్ మారన్ని కలిసి ఒక కవర్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి దిలీప్ ఎక్కడ ఉన్నాడో కనిపెడితే ఏదైనా క్లూ దొరుకుతుందని దిలీప్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇదే ప్రాసెస్లోనే అతీరాకి మారన్కి సంబంధించిన ఒక బ్యాగ్ దొరకడంతో అతీరా ఆ బ్యాగ్ని కన్నాకి తీసుకెళ్లి ఇవ్వగా కన్నా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో దిలీప్ మారన్కి ఇచ్చిన కవర్ కూడా ఉంటుంది. దాని లోపల రైల్వే ట్రాక్స్ పక్కన పడి ఉన్న శవాలకి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. అది చూసిన కన్నాకి అసలు మారన్ అండ్ దిలీప్ ఈ రైల్వే ట్రాక్స్ పక్కన పడిన డెడ్ బాడీస్ గురించి ఏం చేయాలి అనుకున్నారు, వీళ్ళు దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని ఆలోచించి అలాగే దిలీప్ని కనిపెడితే అంతా తెలుస్తుంది అనుకుంటారు. అందుకే దిలీప్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే ఒకరోజు కన్నా అండ్ అతీరా హోటల్లో టిఫిన్ చేస్తూ ఉండగా అప్పుడే దిలీప్ని చూసిన కన్నా దిలీప్ని పట్టుకోవాలి లేని తన వెంటపడగా దిలీప్ కన్నని చూసి అక్కడి నుంచి పరిగెడతాడు. అప్పుడే సడన్ గా ఒక లారీ వచ్చి దిలీప్ ని గుద్దేయడంతో దిలీప్ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే ఆ లారీలోని వారు దిలీప్ బాడీని లారీలోనే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా చూస్తున్న కన్నా షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన కన్నాకి మారన్ బ్యాగ్ లో బృందా అనే అమ్మాయికి సంబంధించిన లాకెట్ ఉండడం గమనించి అసలు ఈ బృందాకి మారన్ నుండి దిలీప్ కి లింక్ ఏంటో అని బృందా కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే మరుసటి రోజే రైల్వే ట్రాక్ పక్కన ఒక అమ్మాయి శవం ఉంది అని కన్నాకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్తాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, ఆ శవం బృందా అనే అమ్మాయిదే అని ఆ అమ్మాయి ఫాదర్ ఏడుస్తూ ఉంటాడు. దాంతో కన్నాకి అసలు తాను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో క్లూ కోసం ఎవరి కోసం వెతుకుతున్న వారు చనిపోతున్నారు అని అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రైల్వే ట్రాక్స్ పక్కన దొరికే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కి అంత్యక్రియలు చేసే మహిళ ద్వారా ఈ రోజు చనిపోయిన అమ్మాయి శవానికి అంత్యక్రియల కోసం తన తండ్రి రాలేదు అని చెప్పడంతో అది విన్న కన్నాకి అయితే అది బృందా శవం కాదు అని బృందా ఇంకా బ్రతికే ఉంది అని మనం బృందా కోసం వెతుకుతున్నామని మనల్ని ఈ కేసు నుండి డైవర్ట్ చేయడానికే ఎవరిదో శవం అక్కడ ఉంచి బృందా శవంని నాటకమాడారు అని అథీరా అండ్ తమకి ఈ కేసులో హెల్ప్ చేస్తున్న కానిస్టేబుల్ కి చెప్తాడు కన్నా. సీన్ కట్ చేస్తే కన్నా ఈ రైల్వే ట్రాక్స్ పక్కన దొరికే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి అథీరా అండ్ కానిస్టేబుల్ తో మారన్ బ్యాగ్ లో ఉన్న ఫొటోస్ అన్ని రైల్వే ట్రాక్ పక్కన దొరికే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ వే అంటే మారన్ అండ్ దిలీప్ ఈ రైల్వే ట్రాక్ డెడ్ బాడీస్ గురించి ఏదో రీసెర్చ్ చేస్తున్నారన్నమాట. అలాగే ఈ డెడ్ బాడీస్ అన్నీ ఉత్తి మడై నుంచి ధర్మపురి మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే దొరికాయి అంటే ఈ డెడ్ బాడీస్ అన్నింటికి ఏదో లింక్ ఉండి తీరాలి. ఎందుకంటే ఈ అన్ని డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం రిపోర్ట్లో న్యాచురల్ డెత్ అని చెప్పారు. అయితే న్యాచురల్గా చనిపోయిన అన్ని డెడ్ బాడీస్ కూడా రైల్వే ట్రాక్ పక్కనే ఎందుకు పడి ఉంటాయి, నాకెందుకు ఇదంతా ఒకటే కేసు అనిపిస్తుంది అని చెప్తాడు. అలాగే మారన్కి ఈ కేసు విషయంలో నేనే హెల్ప్ చేస్తున్నా అనుకుని ప్లాన్ ప్రకారం కుమరప్పన్ అనే క్యారెక్టర్ని నాకు పరిచయం చేసి ఒక కట్టుకథ అల్లి నేను మారన్ని ఫాలో అయ్యేలా చేసి మారన్ని వారే చంపి ఆ కేసులో నన్ను ఇరికించారు. అంతేగాక ఈ రైల్వే ట్రాక్ డెడ్ బాడీస్ గురించి దిలీప్కి కూడా తెలిసి ఉండాలి, అందుకే తనని చంపేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ డెడ్ బాడీస్కి అన్నీ కూడా పడి ఉన్న రైల్వే రూట్లో ఎలాంటి రోడ్లు లేవు, అంటే రైల్లో తీసుకొచ్చే ఆ డెడ్ బాడీస్ పడేస్తూ ఉంటారు. ప్యాసింజర్ ట్రైన్లో పబ్లిక్ ఉంటుంది కాబట్టి గూడ్స్ ట్రైన్లో, అది కూడా రాత్రి నడిచే గూడ్స్ రైల్లో నుండే ఈ డెడ్ బాడీస్ తెచ్చి పారేస్తూ ఉండాలి, అదే వారికి కరెక్ట్ టైం కాబట్టి. ఇంకా ఈ రూట్లో రాత్రి పాలక్కడ్ నుంచి తమిళనాడుకి ప్రతి శుక్రవారం ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. అందుకే వాళ్ళు అదే ట్రైన్లోనే పాలక్కడ్లో డెడ్ బాడీస్ అన్ని ఎక్కిస్తూ స్టేట్ దాటి తమిళనాడులో వేరువేరు డిస్టిక్లో ఆ బాడీస్ పారేస్తారు కాబట్టి ఆ డెడ్ బాడీస్ కోసం ఎవరూ రారు. దాంతో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్గా మిగిలిపోతున్నాయి. ఇదంతా ఎవరో పెద్ద గ్యాంగ్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారో కనుక్కోవాలి అని వాళ్ళు నన్ను ఈ కేసులో ఇరికించాలి అనుకున్నారు. కానీ వారికి తెలియదు నాకు ఒక పెద్ద కేసు అప్పజెప్పారు అని, నేను వెతుకుతున్న అతి పెద్ద కేసు ఇదే, ఇంకా మన కేసు స్టార్ట్ చేద్దామా అని వారితో చెప్తాను. నెక్స్ట్ సీన్లో అలా కన్నా వలియార్ రైల్వే స్టేషన్కి వెళ్ళి పాలక్కడ్ తమిళనాడు వెళ్ళే ట్రైన్ గురించి అడగ్గా ఆ ట్రైన్ ప్రతి శుక్రవారం రాత్రి 2 గంటలకి ఈ స్టేషన్కి వచ్చి ఆగుతుంది. అదే టైంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పాస్ అవ్వడం వల్ల 30 నిమిషాలు ఈ స్టేషన్లోనే ఉంటుంది అని చెప్తాడు. అది విన్న కన్నాకి అదే టైంలోనే ఆ డెడ్ బాడీస్ అన్ని రైల్లోకి ఎక్కిస్తుంటారని క్లారిటీ వస్తుంది. సీన్ కట్ చేస్తే శుక్రవారం మాత్రమే ఆ గూడ్స్ రైల్ రాత్రి 2 గంటలకి అక్కడ ఆగుతుంది అని కన్నా తన అసిస్టెంట్ మాయావిని తీసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరుతాడు. అప్పుడే మాయావి కన్నాతో ఆ పక్క ఏరియాలో డ్రామా వేస్తున్నారు అని, చాలా బాగుంటుంది వెళ్తామా అనగా కన్నా మాత్రం మనం వెళ్తున్న పని ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అంటాడు. అయితే కన్నా అప్పుడే ఆ డ్రామాకి సంబంధించిన పోస్టర్ మీద ఆ రోజు పోలీస్ స్టేషన్లో తనకి ఫేక్ స్టోరీ చెప్పిన కుమరప్పన్ ఫోటో చూసి అక్కడికి వెళ్ళి కుమరప్పన్ని పట్టుకుని తీసుకొచ్చి నిజం చెప్పమని, నాకు ఎందుకు ఫేక్ స్టోరీ చెప్పావని అడగ్గా దానికి కుమరప్పన్ నేను హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేసేవాడిని, కానీ ఆ పని దానికి వచ్చే డబ్బులు రెండూ నచ్చక అప్పుడప్పుడు మందు తాగుతూ ఉండేవాడిని, డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో నాకు ఫోన్ చేసి ఒక పని అప్పగించారు. అదేంటంటే ఊరి బయట ఒక గోడౌన్ ఉంది, నాతో పాటు 2 ఫ్రెండ్స్ని అంబులెన్స్లో తీసుకెళ్ళా, అక్కడ మరొక 2 వ్యక్తులు చాలా శవాలకి గుడ్డలు చుట్టి నా అంబులెన్స్లో ఎక్కించి ఎవరూ లేని కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ శవాలన్నీ కాల్చేయమని చెప్పేవారు. నాకు డబ్బులు ఇస్తూ ఉండడంతో వాళ్ళు అలా బండి నిండా శవాలు ఇస్తూనే ఉన్నారు, మేము కాలుస్తూనే ఉన్నాం. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ ఉండడంతో ఆ సచ్చిన శవాలు ఎవరివి, వాటిని ఎవడు కాల్చమన్నాడో కూడా తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉండేవాళ్ళం. అలా కొన్ని రోజులకి మళ్ళీ పిలిచారు, ఈసారి వేరే చోట మళ్ళీ శవాలు అంబులెన్స్లోకి ఎక్కించారు. కానీ ఈసారి ఆ శవాలను కాల్చకుండా వలయార్ స్టేషన్ల పక్కన ఆపిన ఒక బండిలోకి ఆ శవాలను ఎక్కించమన్నారు. అప్పుడే నాకు వాళ్ళు ఎవరికో భయపడ్డారు అని అర్థమైంది. అప్పుడే మీ గురించి నాకు చెప్పి మా హాస్పిటల్లోని ఒక పేషెంట్ అమ్మాయి ఫోటో ఇచ్చి ఒక అమాయకపు తండ్రిలాగా ఆ స్టోరీ మీతో చెప్పమన్నారు, అందుకే వాళ్ళకి భయపడి మీకు అలా చెప్పాను. అప్పుడే నాకు వాళ్ళు భయపడింది మీకే అని క్లారిటీ వచ్చింది. అలా కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేసి ఇక నుంచి నీ అవసరం మాకు లేదు అని చెప్పారు అని అంతా చెప్తాడు. అదంతా విన్న కన్నాకి అసలు అన్ని శవాలు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని బాగా ఆలోచించి తన మామయ్యకి ఫోన్ చేసి మా అమ్మ డెడ్ బాడీని కాశీకి పంపేందుకు ఎవరికో అప్పగించారు తాగించానని చెప్పావు కదా వారు ఎవరో తెలుసా అని అడగ్గా దానికి తన మామయ్య వాళ్ళు కాశీకి డెడ్ బాడీస్ తీసుకెళ్లే స్వచ్ఛంద సంస్థ అని వారి గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పడంతో కన్నా తన అమ్మని తెలుసుకొని అసలు తన అమ్మ శవం ఏమైందో తెలియక చాలా బాధపడతాడు. తన అమ్మ ఫోటో పట్టుకొని హాస్పిటల్ మార్చురీల దగ్గరికి వెళ్ళి తన అమ్మ ఫోటో అక్కడ పనిచేసేవారికి చూపించి ఈవిడని చూసి ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేయగా కన్నా అమ్మ ఫోటో చూసిన ఒక ముసలాయన ఈవిడ శవం రైల్వే ట్రాక్ పక్కన నేను చూశాను అని ఆవిడ చెవిదిద్దులు కూడా నేనే తీశాను అని వాటిని కన్నాకి ఇస్తాడు. వాటిని చూసిన కన్నా మరి ఇంత బాధపడతాడు. సీన్ కట్ చేస్తే కన్నా చాలా కష్టపడి మారన్ బ్యాగ్లో దొరికిన బృందా లాకెట్ మీద ఉన్న అడ్రస్ సాధారణంగా బృందాన్ని కనిపెట్టి వెళ్ళి ఆ లాకెట్ చూపించి విషయం అంతా చెప్పి నిజం చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో బృందా నిజం చెప్పడం స్టార్ట్ చేసి నేను మోక్షం అనే ఎన్జిఓ సంస్థలో ఆఫీస్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉండేదాన్ని. ఊర్లలో చనిపోయిన వారి శవాలు తీసుకెళ్లి కాశీలో దానం చేసే గొప్ప సేవా సంస్థ అది. ఆ పని నాకు నచ్చే చేసేదాన్ని. కానీ ఒకరోజు మారన్ అనే వ్యక్తి వచ్చి నన్ను కలిసి ఎన్జిఓ యాక్టివిటీస్ గురించి అడిగి అక్కడ ఏదో క్రైమ్ జరుగుతుందని చెప్పారు. అప్పుడే నాకు ఊర్లో వాళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవడానికి వారి శవాలని కాశీకి పంపేవారు. కానీ వీళ్ళు ఉచిత సేవా సంస్థ అనే పేరుతో వారి నమ్మకాలు అడ్డుపెట్టుకుని ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ ఏదో చేశారు సార్. అలా నేను చనిపోయిన వారి డీటెయిల్స్ అన్ని మారన్కి ఇవ్వడంతో వారు నన్ను బెదిరించారు. అందుకే ఆ ఊరు వదిలి దూరంగా వచ్చేసామని అంతా చెప్తుంది. ఇదే విషయమై మారన్ మిమ్మల్ని కలవడానికి ట్రై చేసి ఉంటాడు. అలాగే ఇదంతా చేస్తుంది ఖచ్చితంగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాడే ఉండాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే కన్నా బాగా ఆలోచించి ఒక పక్క ప్లాన్ ప్రకారం ఊర్లో చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి వారి బంధువులాగా వారితో కలిసిపోయి ఆ శవాన్ని కాశీకి తీసుకెళ్తామని వచ్చే స్వచ్ఛంద సంస్థ వారి కోసం వెయిట్ చేస్తూ వారు వచ్చాక వారు అన్నే ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడే అతీరా కన్నాతో వీళ్ళు ఈ డెడ్ బాడీస్ అన్ని ఒకవేళ వారి అవయవాల కోసం తీసుకెళ్లి అవయవాలు తీశాక ఇలా ఆ శవాలు అన్ని రైల్వే ట్రాక్ల పక్కన పడేస్తుండొచ్చేమో అనగా అది విన్న కన్నా అప్పటికే పోస్ట్ మార్టం డాక్టర్స్ని కలిసి అదే విషయం కనుక్కొని ఉంటాడు. కానీ ఆ బాడీస్లో అవయవాలు ఏవి మిస్ అవ్వలేదు అని తెలుస్తుంది. అదే విషయం అతీరాకి చెప్తాడు. అదే టైంకే కన్నాకి హెల్ప్ చేసే కానిస్టేబుల్ ఫోన్ చేసి నువ్వు సూళ్ళూరులో మొదట చూసిన డెడ్ బాడీకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఢిల్లీలోని ఒక హత్య కేసులో మ్యాచ్ అయ్యాయని చెప్తాడు. అది విన్న కన్నా సూళ్ళూరు డెడ్ బాడీ చనిపోయి ఎన్ని రోజులు అయింది అనగా 10 రోజులు అంటాడు. అలాగే ఢిల్లీలో హత్య ఎప్పుడు జరిగింది అని అడగ్గా 1 వారం రోజుల క్రితం అని చెప్తాడు. అది విన్న కన్నాకి వాళ్ళు ఆ డెడ్ బాడీస్తో ఏం చేస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే కన్నా అతీరాతో వాళ్ళు డెడ్ బాడీస్ అన్ని చనిపోయిన కొంత సమయానికే వ్యాన్లో తీసుకెళ్లి కొన్ని కెమికల్స్ సహాయంతో వాటి ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇవే ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి మర్డర్స్ క్రైమ్స్ చేస్తుంటారు. ఎందుకంటే మర్డర్లో ఈ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన పోలీసులకి వాడు దొరకడు. ఎందుకంటే అప్పటికే వాడు చనిపోయి ఉంటాడు కాబట్టి. అలాగే ఈ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి ఫేక్ పాస్పోర్ట్లు, ఫేక్ వీసాలు, ఐడెంటిఫికేషన్ మార్చి క్రిమినల్స్కి అమ్ముకుంటూ ఉంటారు. అలాగే టెర్రరిస్టులకి ఎలక్షన్స్ టైంలో దొంగ ఓట్లు వేయడానికి అన్ని రకాలుగా ఇవే ఉపయోగించుకుంటూ ఉంటారని చెప్తాడు. అప్పుడే వారు ఆ డెడ్ బాడీస్ని ట్రైన్ ఎక్కించగా ట్రైన్ బయలుదేరుతుంది. కన్నా కూడా ట్రైన్ ఎక్కి అంతా చూస్తూ ఉండగా వాళ్ళు స్టేట్ దాటి ట్రైన్ తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే సెలెక్టెడ్ ప్లేసెస్లో ఆ శవాలన్నీ పడేస్తుండడం చూసి తన అమ్మ శవాన్ని కూడా ఇలాగే అనాథ శవంలాగా పడేసి ఉంటారు అని చాలా బాధపడి కోపంతో వాళ్ళని బాగా కొట్టి ఇదంతా చేస్తున్న అసలు దొంగ ఎవరు అని అడగ్గా ఇక్కడే రివీల్ అయ్యే రిపోర్ట్ ట్విస్ట్ ఏంటి అంటే హాస్పిటల్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న డాక్టర్ సూరజ్ అని చెప్తారు. మరో పక్క ఈ విషయం అంతా తెలుసుకున్న అతీరా పోలీసులకు విషయం అంతా చెప్పడంతో డాక్టర్ సూరజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా అతీరా ఇలా చనిపోయిన వారి ఫింగర్ ప్రింట్స్ కోసం కాశీకి తీసుకెళ్తున్నాము అనే ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ అవి క్రిమినల్స్కి అమ్మడం సిగ్గుగా లేదా అని అడగ్గా దానికి సూరజ్ జనాలకి ఇలాంటి నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. జనాలు నమ్మారు కాబట్టే అందుకే వారిని మోసం చేయగలిగాను, ఇంత డబ్బు సంపాదించగలిగాను. నాలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు, నేను దొరికాను, వాళ్ళు దొరకలేదు అంటాడు. అలా అతి పెద్ద మిస్టీరియస్ కేసును సాల్వ్ చేసినందుకు ఏజెంట్ కన్నాయిరంకి మంచి పేరు వచ్చి ఫేమస్ డిటెక్టివ్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో కన్నా తన నాన్నని కూడా కనిపెడతాడు. నిజానికి కన్నా అమ్మ చనిపోయినప్పుడు కన్నా ఫాదర్ తన మొదటి భార్య పిల్లలతో సమానంగా కన్నాకి కూడా ఆస్తి రాసి ఈ విషయం తెలిస్తే మొదటి భార్య పిల్లలు కోపడతారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ కన్నా చివరికి తన ఫాదర్ని కలిసి తన చిన్నతనంలో ఇచ్చిన బంగారు తుపాకీని తిరిగి తన ఫాదర్కి ఇస్తాడు. అది చూసి తన ఫాదర్ ఆశ్చర్యపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.